హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేషన్ ఫస్ట్. ఈరోజు వీడియోలో మనం బార్బరికుడు తాత భీముణ్ణి సముద్రంలో ఎందుకు విసిరేయబోయాడు అనే విషయాలను తెలుసుకుందాం. ఒకరోజు పాండవులు అజ్ఞాతవాతం చేస్తూ ఆకలితో దాహంతో ఒక చెరువు వద్దకు చేరుకుంటారు. అప్పుడు సిద్ధ అంబికలను పూజించేందుకు బార్బరికుడు నీటిని తీసుకునేందుకు అదే చెరువు వద్దకు చేరుకుంటాడు. అయితే మహాబలశాలి అయిన భీముడు దాహంతో తహతహలాడుతుంటాడు. కాళ్ళు చేతులు కడుక్కోకుండానే ఆ చెరువులోకి ప్రవేశిస్తాడు. వెంటనే ఆ చెరువు వద్దకు చేరుకున్న బార్బరికుడు కోపోద్రేక్తంతో కాళ్ళు చేతులు కడుక్కోకుండా చెరువులోకి దిగడాన్ని అడ్డుకుంటాడు. అప్పుడు భీమునికి బార్బరికునికి మధ్య సంభాషణ పెరిగి యుద్ధానికి దారితీస్తుంది. భీముడు మరియు బార్బరికునికి మధ్య మల్ల యుద్ధం ప్రారంభమవుతుంది. ఇరువురికి హోరాహోరీగా మధ్య సాగిన ఈ మల్ల యుద్ధంలో బార్బరికుడు మహాబలశాలి అయిన భీముణ్ణి తన చేతులతో ఎత్తి అతన్ని సముద్రంలో పడేయాలనుకుంటాడు. వెంటనే బార్బరికుడు పూజించే సిద్ధ అంబికలు కనిపిస్తారు. అప్పుడు బార్బరికునికి సిద్ధ అంబికలు, భీముడు మీ యొక్క బంధువు అని, నీకు వరుసకు తాత అవుతాడని వెంటనే ఈ చర్యను మానాలని బార్బరికునికి సూచిస్తారు. నిజం తెలుసుకున్న బార్బరికుడు చాలా బాధపడతాడు. వెంటనే తన జీవితాన్ని ముగించడానికి సిద్ధమవుతాడు. సిద్ధ అంబికలు మరియు పరమేశ్వరుడు ప్రత్యక్షమై బార్బరికునికి మార్గనిర్దేశం చేస్తారు. భీముని పాదాలను తాకి క్షమాపణ కోరాలని సూచిస్తారు. మహాబలి భీముడు తన మనవడి ధైర్య సాహసాలకు సంతోషించి బార్బరికుని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు.